हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो ई रोज ने नेम चूपिस्तुन्ना अंटे ना ड्रेसेस, ना लॉन्ग ड्रेसेस, नेनु ना कलेक्शन मोत्तम। सो इंका चाला ड्रेसेस उन्नाई, काकपोते नेनु अवन्नी चूपिस्ते इंका वीडियो चाला लॉन्ग अयिपोतदी। सो नेनु कोन्नि पिक चेसुकोनि ना फेवरेट एवि उन्नायो अवि मात्रमे चूपिस्तुन्नानु। सो स्टार्ट चेद्दामा। सो फस्ट ना फेवरेट ड्रेस इदी, चूडंडि। लॉन्ग गाउन टाइप लो उंदी। सो दीनिकी सिंपल हैंड्स वच्चाई। इक्कड पैन नेक दग्गर चूडंडी, मंची डिजाइन वच्चिंदी। कनिपिस्तुंदा शाम चूडु। सो దీనిపైన మంచి వర్క్ వచ్చింది, సింపుల్ ఉంది, కాకపోతే వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్ అనిపిస్తుంది డ్రెస్. సో ఇది గ్రీనిష్ కాదు, ఏమంటారు దీన్ని, ఏ కలర్ అంటే సంథింగ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో ఉంది. సో చాలా చాలా బాగుంటుంది డ్రెస్. నేను ఇవన్నీ వేసుకొని చూపిస్తుండే, కాకపోతే ఇప్పుడు 7 మంత్ ప్రెగ్నెన్సీ కదా, సో ఈ డ్రెస్సెస్ ఇప్పుడు కొంచెం టైట్ అవుతాయి, రావడం కొంచెం కష్టం. హోప్ఫుల్లీ మీకు నా నేను చూపిస్తు క్లియర్గా చూపిస్తున్న డిజైన్ అండ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. సో నెక్స్ట్ డ్రెస్ ఇది. సో ఇది చూడండి, క్రీమ్ కలర్లో ఉంది, దానిపైన పింక్ కలర్ వర్క్ వచ్చింది. సింపుల్ ఉంది ఇది కూడా, కానీ చాలా బాగుంది, వేసుకున్నప్పుడు చాలా డీసెంట్ ఉంది. సో ఇది మా అత్తమ్మ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఇలా చూడండి, ఇది ఒక్కటే వేసుకుంటే చాలు, దీని కింద లెగ్గింగ్స్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేను దీన్ని స్లీవ్లెస్సే ఉంచుకున్నా, స్లీవ్లెస్సే బాగుంది అని. సో దీనికి హ్యాండ్స్ వచ్చినాయి, కాకపోతే నేను ఇలాగే వేసుకుంటున్నా. బాగుంది చూడండి, దీనికి వెనుక డోరీ కూడా వచ్చింది, ఇంకా డబుల్ నెక్ ఉంది. సో ఇలా నెక్ వచ్చి ఇక్కడ మధ్యలో చూడండి, రౌండ్ నెక్ వచ్చింది, చాలా బాగుంది ఇది. సో ఇది సెకండ్ డ్రెస్. యాక్చువల్లీ నేను ఇంత కంఫర్టబుల్గా ఎందుకు కూర్చున్నా అంటే, మంచిగా ఆరామ్తో చూపించచ్చు మీకు, అదే నేను నిల్చొని చూపిస్తే కొంచెం కంఫర్టబుల్ ఉండదని. సో ఇది నా ఇంకా థర్డ్ డ్రెస్. ఈ డ్రెస్ కూడా చూడండి, ఆల్మోస్ట్ నేను అన్నీ ఇట్లా గౌన్స్ టైప్లో ఉన్నాయి. దీనిపైన కూడా చూడండి, నెక్ దగ్గర ఎంత మంచి వర్క్ వచ్చింది. కింద మొత్తం ప్లెయిన్ ఉంది, ప్లెయిన్ వచ్చి పైన మాత్రమే డిజైన్ వచ్చింది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ నాకు. ఇంకా దీంట్లో లోపల లైనింగ్ కూడా చూడండి, లైనింగ్ ఉంది, క్యాన్ క్యాన్ ఉంది, ఇవన్నీ వేసి చేశారు డ్రెస్. సూపర్ ఉంది, మళ్ళీ ప్రైస్ కూడా చాలా డీసెంట్గా ఉంది, ఎక్కువ హై ప్రైస్ కాదు. నేను చూపించే ప్రతి గౌన్ అంతే, ఒక 1-2 వదిలేసి చాలా అన్నీ డీసెంట్ ప్రైస్లోనే వచ్చినాయి. సో ఇది నా థర్డ్ డ్రెస్, చాలా ఇది చాలా బాగుంటుంది, సింపుల్ ఉంది చూడండి. కింద నుంచి కలర్ కూడా డబుల్ షేడెడ్ ఉంది దీనిలో, సూపర్ డ్రెస్ ఇది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ డ్రెస్ నాది, ఇది చూద్దాం. సో ఈ డ్రెస్కి ఏంటంటే, ఇది నాది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. ఇది కూడా టొమాటో కలర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది, చాలా బాగుంటుంది ఇది చూడండి. సో ఈ డ్రెస్ చూడండి, దీనికి హ్యాండ్స్ యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చినాయి, షార్ట్ కూడా కుట్టించుకోవచ్చు, ఇంకా ఇది లాంగ్ హ్యాండ్స్ కూడా. సో ఇది నేను లాంగ్ కుట్టించుకున్నా, చాలా బాగుంది ఇది. ఇంకా ఇది నెట్టెడ్ వచ్చింది చూడండి, నెట్ వచ్చి కింద బార్డర్ వచ్చింది దీనికి. సో లోపల కూడా, లోపల చూడండి, బయట నుంచి నెట్ వచ్చింది, నెట్ వచ్చి
మళ్ళీ లోపల కూడా ప్రింట్ ఉంది. ఇది ఈ డ్రెస్ నేను తీసుకొని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది, కానీ ఇంత కూడా అది కొంచెం కూడా అంటే ఏం ఖరాబ్ కాలేదు. ఈ ఒక్క డ్రెస్ నాకు కొంచెం కాస్ట్లీ పడింది, మిగతా అన్ని డ్రెస్సెస్ అంటే నార్మల్ ప్రైస్లోనే, ఎందుకంటే గౌన్స్ నేను తీసుకుంటా ఉంటా, ఇంకా ఎక్కువ ప్రైస్లో తీసుకుంటా ఉంటే అవి ఎక్కువ యూస్ కావు. సో మనకి మనం ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక కొత్త డ్రెస్ వేస్తూనే ఉంటాం, సో చేంజ్ చేస్తూనే ఉంటాం, అందుకే కొంచెం తక్కువలో తీసుకుంటేనే బెస్ట్. సో ఇది నా 4th డ్రెస్. ఇది ఎవరు కొనిచ్చిండు? ఇది షామ్ కొనిచ్చిండు బిఫోర్ మ్యారేజ్. సో ఇది గిఫ్ట్, అందుకే నా ఫేవరెట్ డ్రెస్ అని చెప్పాను. ఇది అన్నిట్లో అంటే షామ్ కొనిస్తేనే ఫేవరెట్? అవును మరి, షామ్ కొనిస్తేనే ఫేవరెట్ కదా. మళ్ళీ ఇంకొకటి ఈ డ్రెస్, ఇది కూడా బ్లాక్ కలర్లో, ఇక్కడ డోరీ వచ్చింది దీనికి. సో ఇలా డోరీ ఇక్కడ కట్టుకోవడానికి ఉంది. సో ఇది చాలా హెవీ ఉంది, ఇట్లా కనిపిస్తుంది హెవీ లేదేమో అని, కానీ లోపల క్లాత్ అదంతా ఫుల్ హెవీ ఉంది. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇంకా చూడండి దాని గేరా కూడా ఎంత పెద్దగా ఉంది, ఓపెన్ ఓపెన్ గేరా ఉంది చూడండి, ఫుల్ బాగుంటుంది ఇది. సింపుల్ ఉంది కానీ మంచిగా పార్టీస్లో వేసుకొని వెళ్ళచ్చు, అంత బాగుంది. దీనిపైన ఏదైనా సింపుల్ డ్రెస్ కాబట్టి ఏదైనా హెవీ జ్యువెలరీ ఇట్లా ఇయర్ రింగ్స్ పెట్టుకొని పోతే చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. నా ఇండియాలో నా మోస్ట్లీ షాపింగ్ మా సిస్టర్ చేస్తుంది. ఇప్పుడు ఈ నేను వేసుకున్న టాప్ కూడా చూడండి చాలా కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇది నాకు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం లూజ్ ఉంది కాబట్టి. సో మిగతా డ్రెస్సెస్ కొంచెం కష్టం ఇప్పుడు ఈ టైంలో వేసుకోవడం. ఇంకొకటి ఈ డ్రెస్, ఈ డ్రెస్ కూడా సింపుల్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా చూపిస్తాను, ఇది చూడండి కనిపిస్తుందా ఈ డ్రెస్. సో పైన చూడండి నెక్ ఎంత డిఫరెంట్గా వచ్చింది, స్లీవ్లెస్ ఉంది, స్లీవ్లెస్ ఉంది, మళ్ళీ ఇలా షోల్డర్ పైన ఇలా వస్తుంది, కింద ఫుల్ గేరా ఉంది దీనిది కూడా. సింపుల్ చూడండి, ఇది ఫోటోషూట్స్కి వాటికి వీటికి చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్ అయితే. ఇంకా చూడండి ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ క్లాత్ ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మీరు కావాలంటే ఒకవేళ మీకు ఇట్లా ఇష్టం లేకపోతే ఇట్లా అక్కడ క్లాత్ పెట్టియచ్చు. సో నాకు అది ఇలాగే బాగుంది అనిపించింది. సో ఇది ఇంకొక డ్రెస్, ఇలాంటి సేమ్ నేను మ్యాచింగ్ షామ్ ఇంకా ఇషాన్కి కూడా తీసుకున్నా. సో మీరు చూసుంటారు నా వ్లాగ్స్లో నేను ఒక దాంట్లో ఈ డ్రెస్ వేసుకున్నాను. సో అందులో ముగ్గురం సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ వాళ్ళకి వేరే కుట్టించాను, తర్వాత నాకు ఇలా సేమ్ మ్యాచింగ్ దొరికిపోయింది యాక్చువల్లీ డ్రెస్ రెడీమేడ్దేది. సో ఇది చాలా బాగుంటుంది, ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేవు ఏది కూడా. నేను అంటే 4000+ ఏ డ్రెస్సెస్కి కూడా పెట్టాను. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ తీసుకుంటే అది తర్వాత అలాగే ఉండిపోతాయి డ్రెస్సెస్ అయితే. స్పెషల్లీ శారీస్ అయితే ఇంకా మంచి డ్రెస్, శారీస్ తీసుకోవాలంటే కొంచెం పార్టీ వేర్ తీసుకోవాలంటే అలాగే దొరుకుతాయి అవి అయితే. సో నా దగ్గర శారీస్ కూడా ఉన్నాయి, నా మ్యారేజ్ అప్పుడే నేను చాలా శారీస్ తీసుకున్నా, దానిపైన బ్లౌజెస్ పైన చాలా వర్క్ చేపించుకున్నా, బాగున్నాయి అవి. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇది ఇంకో డ్రెస్. సో మీకు నేను ఒకటి
డ్రెస్ చూపించాను కదా టొమాటో కలర్లో ఉండే, సో దాంతోపాటు దుపట్టా వచ్చింది, ఇంకా లెగ్గింగ్ కూడా వచ్చింది. కాకపోతే నేను ఇవి లెగ్గింగ్స్ అండ్ దుపట్టా వేసుకుని, ఎందుకంటే అది ఫుల్ లెంగ్త్ ఉంటుంది, సో లెగ్గింగ్స్ అవి వేసుకున్నా ఏం అంటే వేస్తే కదా, దానిపైన చున్నీ వేసుకున్నా కొంచెం అది బాగోదు కదా, సో అందుకే నేను సింపుల్గా వేసుకుంటాను గౌన్. అది అలాగే బాగుంటుంది, దానిపైన ఏదైనా హెవీ ఇయరింగ్స్ పెట్టుకుంటే, ప్రతి డ్రెస్ పైన ఏదైనా హెవీ ఇయరింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకేం చూపిద్దాం, ఈ డ్రెస్ ఇది కూడా లైట్ వెయిట్, చాలా లైట్గా ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది ఈ డ్రెస్ అయితే. ఇది ఇది కూడా గిఫ్టెడే, మా ఏమంటారు శ్యామ్ వాళ్ళ సిస్టర్ కొనిచ్చారు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది ఇది. సింపుల్ ఇది, ఇది ఇట్లా అంటే నార్మల్ కనిపిస్తుంది కానీ మీరు వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. దీనిపైన మంచిగా హెయిర్ యూజ్ చేసి ఇంకా ఏదైనా ఇయర్రింగ్స్ పెట్టుకుంటే, నేను సైడ్స్కి ఫొటోస్ కూడా పెడుతున్నాను ఒకవేళ అంటే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కొన్ని, సో ఏదైనా మిస్ అయితే ఇంకా ఏం చేయలేము, కానీ నా దగ్గర ఉంటే నేను అన్ని డ్రెస్సెస్కి ఒక్కొక్క ఫోటో పెడతాను నా డ్రెస్సెస్కి. సో ఇది చూడండి, ఇది కూడా చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. సో ఇది ఇంకొక డ్రెస్, ఇంకా ఇప్పుడు నాది లాస్ట్ డ్రెస్, లాస్ట్ కాదు లాస్ట్ సెకండ్. సో ఈ డ్రెస్ చూడండి, సో ఇది పింక్ కలర్ డ్రెస్, చాలా బాగుంటుంది ఇది కూడా. ఈ డ్రెస్ అయితే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది చూడండి, కొంచెం కూడా ఇలా ఏం ఖరాబ్ కాదు, నా డ్రెస్సెస్ తొందరగా ఖరాబ్ కావు, సో అందుకే అవి ఎక్కువ రోజులు అలాగే ఉంటాయి. సో శ్యామ్ ఇంకా అంటూ ఉంటారు అంటే ఫుల్ డ్రెస్సెస్ అయినాయి ఇంట్లో, ఇంకెన్ని డ్రెస్సులు ఉంటాయి, కానీ నా దగ్గర కొత్త డ్రెస్సులు ఉండవు, ఈ పాత డ్రెస్సులే ఇన్ని గానం జమ అవుతున్నాయని ఇంట్లో. సో చూడండి, దీని నెక్ దగ్గర సింపుల్ ఉంది కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది డ్రెస్ కూడా వేసుకున్నప్పుడు. అన్ని నా డ్రెస్సెస్ ఎక్కువ హెవీ వర్క్ లేవు, బట్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అవి చూడండి. నేను సైడ్కి పిక్స్ పెడతాను, సో ఒకవేళ నా ఏదైనా డ్రెస్ మిస్ అయితే చూద్దాం, కానీ ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను అన్ని డ్రెస్సెస్కి ఫొటోస్ పెట్టడానికి సైడ్కి. ఒకవేళ నార్మల్ ఉంటే నేనే వేసుకొని ఇవన్నీ డ్రెస్సెస్ చూపిస్తుండే. సో లాస్ట్ డ్రెస్ ఇప్పుడు ఈ వీడియోకి, ఇది చూడండి వైట్ కలర్ గౌన్. ఇది యాక్చువల్లీ నేను ఫోటోషూట్కి యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. నెక్ కనిపిస్తుంది, సింపుల్గా వచ్చింది. నెక్ దగ్గర ఇక్కడ నెట్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ ఉంది. హ్యాండ్స్ కూడా చూడండి నెట్టెడ్ ఉన్నాయి. ఇంకా గౌన్ చూడండి కంప్లీట్. సో వైట్ కలర్, కంప్లీట్ వైట్ ఉంది, పైన నెట్టెడ్ ఉంది, లోపల మళ్ళీ చూడండి లైనింగ్ క్యాన్ వచ్చింది. సో చాలా బాగుంటుంది డ్రెస్ కూడా. దీనిపైన ఫోటోషూట్ చేపించాను ఈశాన్ అండ్ నాది, ఈ ఫోటో అయితే నా దగ్గర ఉంది కాబట్టి నేను కంపల్సరీ పెడతాను. ఇది కొంచెం హెవీ ఉంది, ఇంకా ఇట్లా ఏమంటారు ఫుల్ ఘేరాతో ఉంది. సో ఈ డ్రెస్సెస్ ఉన్నాయి నా దగ్గర. సో ఈరోజు నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఇవి, ఇంకా నా దగ్గర చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, నేను ట్రై చేస్తాను మెల్లమెల్లగా అవన్నీ చూపించడానికి. సో ఇంకా ఈ డ్రెస్ అయితే చూసారు కదా నాది, నేను వేసుకున్నది సింపుల్ ఉంది, కాకపోతే ఇది కూడా నాకు ఇష్టం, లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడైతే ఇంకా చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది డ్రెస్, ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. సో ఇంకా నా దగ్గర శారీస్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇషాన్ ఇంకా పడుకొని ఉన్నాడు కాబట్టి ఈజీగా వీడియో అయిపోయింది నాది, లేకపోతే వాడన్నీ క్లాత్ తీసి ఇటు పడేస్తుండే. సో నేను అదే వెయిట్ చేశాను, యాక్చువల్లీ వాడు పడుకుంటే ఏదైనా రోజు మంచిగా ఆ రోజు నేను కంప్లీట్గా వీడియో చేద్దామని. సో ఈరోజు కుదిరింది అది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ బాయ్, థ్యాంక్ యూ.